జగన్ 100 రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడబడగా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి చేసిన అభివృద్ధి దాన్ని బీట్ చేస్తూ తాను ఇంకా ప్రజలకు అభివృద్ధి చేస్తానే పేరుతో ప్రజల్ని నమ్మించాడు అధికారంలోకి వచ్చాడు ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు నిజంగానే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి పరిపాలన చూసాం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి కాబట్టి ఆయన కొడుకు ఒకసారి అవకాశం ఇవ్వమంటున్నాడు ఖచ్చితంగా ఇద్దామనే ఆలోచనతో కొంత ప్రజలు ఆ నమ్మకంతో ఆయన్ని గెలిపించి అత్యధిక సీట్లు కేటాయించడం జరిగింది కానీ అతని ఆలోచన విధానం ఒక 100 రోజుల్లోనే ప్రజలకు అర్థమైపోయింది అంటే పరిపాలనకు ఆయన అనువైనటువంటి మనిషి కాదేమో ఒక నాయకత్వాన్ని ఈ రాష్ట్ర నాయకత్వాన్ని తన భుజస్కంధాల మీద తీసుకొని ఈ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో పూర్తిగా విఫలమైనడని చిన్న కార్మికుడి దగ్గర నుంచి ఆఖరికి పారిశ్రామికవేత్త వరకు కూడా ఇవాల గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఒకటే నిజంగానే ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అధికారం కట్టబెట్టారు రెండే రెండు విషయాలు ఆయన కరెక్ట్ గా చెప్పగలుగుంటే కొంత ప్రజలకి అన్ని రంగాలకు కూడా ఉపశమనం కలిగేది జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని అభివృద్ధి కొనసాగుతుందని అలాగే ఇసుక విధానం ఇది కంటిన్యూ చేస్తూ కొంత మార్పులు చేస్తానని రెండే రెండు సబ్జెక్టుల్లో ఆయన ప్రకటన చేస్తుంటే ఇవాల ఇంత గందరగోళ పరిస్థితి సాధారణుడు పోట గరవన పరిస్థితి ఉండేది కాదని చెప్పిన నా అభిప్రాయం ఎందుకంటే ప్రజలతో మమ్మైకైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజలతో అనుసంధానంగా ఉండేటటువంటి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు మరి ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో తెలియదు ఆయన చెప్పింది ఏంటి ఆయన చేసేది ఏంటో కూడా మరి ప్రజల అయోమయ స్థితిలో ఉన్నారు ఒక రకంగా చూస్తే ప్రతి వాళ్ళకు కూడా మెంటల్ వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు మనం ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకత్వాన్ని మనం బలపరిచామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అవగాహన లేకపోతే నిపుణులతో చర్చించి ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయాలి ఇప్పటికే రాష్ట్రం దాదాపుగా మనకి అగమ్యగోచర పరిస్థితుల్లో అభివృద్ధిలో ఉన్నది వచ్చినటువంటి పారిశ్రామికంగా డెవలప్ అవ్వాల్సిన అంతా కూడా మళ్ళీ బ్యాక్ అవుతుంది కొన్ని కంపెనీలు అయితే మరి వెళ్ళిపోయిని ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి అనేది మనం చూసే పరిస్థితి కనబడతల్లా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆయన సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఆయన ఏదైతే నవరత్నాలు అన్నారో ఆ నవరత్నాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏవి ఉపయోగపడతాయి పారిశ్రామికంగా అలాగే అన్ని విశాలాంధ్ర మొత్తం కూడా ఒక అభివృద్ధి పదంలో నడిచేదానికి గత ప్రభుత్వంలో ఒక కక్ష సాధింపు ధోరణిగా కాకుండా అవి మంచి అయితే ఆ నిర్ణయాల్ని ఆయన సమీక్షించుకొని మళ్ళా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది చాలా దుర్మార్గం ఎందుకంటే పోలవరం దాదాపు 70% వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆపలేదాన్ని 70% పూర్తి చేశారు మరి ఆయన ఎందుకు ఆ టెండర్లను బ్యాక్ చేసుకున్నాడో మళ్ళీ టెండర్లను పిలిచి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎలా చేస్తాడో అది అసలు నాకు అర్థం కావట్లేదు ఈయన పరిపాలన ముగిసే టయానికన్నా ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి కొత్తవాడొచ్చి ఆ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని చేసేదానికి
అది ఎంతకాలం పట్టుద్దో ఎంత తెలియదు కనుక ఇన్ని కూడా లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి వీటిని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది చేనేతకి నేను న్యాయం చేస్తానని చెప్పాడు నిజంగానే చాలా మంది చేనేత వాళ్ళు ఆశించారు ఆ రకంగానే ఓట్లు వచ్చినట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది కానీ ప్రతి మగ్గానికి 24000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించాడు 24000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి ఇచ్చి అది ఏ పద్ధతిలో ఇస్తాడు గైడ్లైన్స్ లేవు ఇంతవరకు మగ్గవనేసే కార్మికుడికి 24000 ఇస్తాడు దాని మీద అనుబంధ వృత్తుల మీద పని చేసేంటి వేలాది మంది కార్మికులు ఇవాల ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంతే కాకుండా పారిశ్రామికంగా చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన ఏమీ నిధులు కేటాయించల ఆయన కేటాయించినటువంటి మరి ఆ 150-160 కోట్ల రూపాయలు కేవలం జీతభత్యాలకి పనికొస్తాయి తప్ప చేనేత అభివృద్ధి గాని చేనేత సంక్షేమానికి గాని ఏ మాత్రం కూడా అవి పనికి రావు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేనేత కార్మికులకు ఆ చేనేత పరిశ్రమకు ఏదైతే ఆ రోజున వాగ్దానం చేశాడో 2014లో ఆ ప్రకారమే 110 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేశాడు అలాగే సిల్క్ యారన్కి అన్నిటికీ కూడా సబ్సిడీని డబుల్ చేశారు చేనేత కార్మికులకు వ్యక్తిగత లోన్లు మంజూరు చేశారు 100,000 రూపాయల వరకు అంతే కాకుండా చేనేత కార్మికులు వాళ్ళు ఏదైతే సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకుంటారో వాళ్ళకి అదనంగా ఇచ్చారు ఇంటి నిర్మాణానికి ఇచ్చే కాకుండా అదనంగా కూడా ఒక 70,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు షెడ్ నిర్మాణానికి ఇచ్చారు ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగించారు ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ లో ఎలక్షన్ ముందు దాదాపు 1000 కోట్లు చేనేతకు అదనపు నిధులు కేటాయించడం జరిగింది బడ్జెట్ లో 400 కోట్లు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు 1400 కోట్లు చేనేతకి ఆయన ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ లో ప్రకటించారు అవేవి కూడా ఇవాల కనిపించట్లా వాళ్ళ ఎంత దారుణం అంటే ఏనాడు చరిత్రలో కూలీ పని కోసం రోడ్డు మీదకి వెళ్ళినటువంటి కార్మికుడికి పని దొరకకుండా ఇంటికి వచ్చి పస్తులు ఉంటున్నాడంటే దేశంలో ఎక్కడా ఇది జరగదు ఒక టాపీ పని చేసే ఒక కూలీ ఎంత దారుణం చేనేత పరిశ్రమ కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటే అందులో పనిచేసే కార్మికులు కూడా టాపీ పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆ పని కూడా దొరకకపోయి వాళ్ళ దైనమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఒక ఇసుక విధానం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక కార్మికుడి దగ్గర నుంచి ఒక కూలీ దగ్గర నుంచి పారిశ్రామికుడి వరకు మొత్తం అన్ని పరిశ్రమలు కూడా కుదేలైపోయినాయి అన్ని రంగాలు కూడా సర్వనాశనమయ్యే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు కనుక ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకి మేలు చేసే చర్యలను వెంటనే తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి